బీరకాయ మెత్తళ్ళు ఎలా వండాలో ఆ తయారు చేసే విధానం ఈ రోజు వీడియోలో చూపిస్తాను. ఇది మా గోదావరి సైడ్ వండుతారండి. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఎలా ఉంది అనేది నాకు తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. మెత్తళ్ళు ఇలా శుభ్రం చేసుకొని తలకాయి తోక కట్ చేసి ఏమైనా పొరుసు ఉంటే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న మెత్తళ్ళు చాలా రుచిగా ఉంటాయండి. వీటిలో పెద్దవి కూడా ఉంటాయి కానీ ఇవే రుచిగా ఉంటాయి. చిన్నవే బాగుంటాయి. మీకు కూడా దొరికేటట్టయితే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు వీటన్నిటినీ నేను శుభ్రం చేసుకుని పక్కన పెడుతున్నాను. ముందుగా పొట్టది ఒలిచుకొని పక్కన పెడుతున్నాను. ఈ విధంగా మెత్తళ్ళంతటినీ కూడా శుభ్రం చేసుకున్నాను. తలకాయలు తోకలు అవన్నీ తీసేసి శుభ్రంగా నీట్గా చేసుకొని పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, సన్నగా బీరకాయని సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కుంటే దగ్గరికి మగ్గుతుంది, బాగుంటుంది. ఈ విధంగా సన్నగా బీరకాయలన్నింటినీ కూడా అన్ని కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా శుభ్రం చేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మెత్తళ్ళని శుభ్రం చేసుకుని పెట్టుకున్న మెత్తళ్ళను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి. రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని తీసుకుంటుంది చేసుకొని శుభ్రం అయిపోయాయి. మూడు సార్లు కడిగేటప్పటికి శుభ్రంగా ఉన్నాయి చూడండి. వీటిని ఇట్లా కడిగేసిన వాటిని ముందుగా స్టవ్ వెలిగించి పాత్రను పెట్టుకున్నాను. దాంట్లో
శుభ్రం చేసి ఉంచుకున్న మెత్తళ్ళిని ముందుగా నూనె వేయించుకోవాలి తెల్లగా వేగేంత వరకు వేయించి ఇలా ఎర్రగా వేగనించి తీసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని కొద్దిగా పసుపు వేసి కలపాలి అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయ మగ్గిపోతుంది కాబట్టి ఉప్పు ఉల్లిపాయ మగ్గింది దానిలో బీరకాయ కూడా వేసుకోవాలి మొత్తం బీరకాయని వేసి ఒకసారి బీరకాయలో చాలా నీరు వస్తుందండి అందుకని ఎంత కూర అవ్వదు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి బీరకాయ మగ్గుతుంది చూసారుగా బీరకాయల వాటర్ అంతా బయటికి వచ్చింది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఇందాక ఉప్పు వేసాను కానీ సరిపోలేదు ఉప్పు అలాగే ఒక స్పూన్ నిండా కారం ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇంకా కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతటిని కూర అంతటిని కలపాలి ఉప్పు కారం కూర అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కూర అంతా కలిసే విధంగా కలిపి మూత పెట్టి కాసేపు కారం మగ్గేంత వరకు మగ్గనివ్వాలి బీరకాయ మగ్గుతుంది దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది కారం మసాలా బాగా వేగింది కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటే మెత్తళ్ళు ఉన్నాయి కదా అవి ఉడకడానికి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది ఎక్కువ కొద్ది ఫ్రెండ్స్ కొద్దిగా కొద్దిగా నీరు యాడ్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్న మెత్తళ్ళు దానిలో వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం కొత్తిమీర చల్లుకుని
మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి కూర రెడీ అయిపోయింది వాటర్ అంతా ఇంకిపోయి కూర మగ్గిపోయింది చూడండి బీరకాయ మెత్తల కూర రెడీ అయిపోయినట్టే ఆకరగా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బీరకాయ మెత్తల కూర రెడీ